నమస్కారం, బిజినెస్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మనం బిజినెస్ ముచ్చట్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు, ఏ విధమైన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనాలు కలుగుతాయి, ఏ విధమైన మ్యూచువల్ ఫండ్ శ్రేయస్కరం, అసలు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే ఏమైనా రిస్క్ ఉంటుందా, తదితర అంశాలను సవివరంగా విశ్లేషణ అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు 40 సంవత్సరాలు విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థికవేత్త మరియు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ డాక్టర్ జీవీ రావు గారు. మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే. నిన్న ఫెడరల్ రిజర్వ్ ఆకస్మికంగా 0.5% రేట్ కట్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ యొక్క సమావేశానికన్నా దాదాపు 2 వారాల ముందుగా అకస్మాత్తుగా ఈ 0.5% రేట్ ఎందుకు కట్ చేశారు అంటే, కరోనా వైరస్ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా పడుతుందనేటువంటి భయం వల్ల ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలని, ఈ వడ్డీ రేట్ని కనుక తగ్గిస్తే వాటికి ప్రయోజనకరంగా ఉంటుందని, తద్వారా ఇండస్ట్రీస్కి ఎంతో సహకారం అందించవచ్చు అనే ఉద్దేశంతో సడన్గా ఈ 0.5% రేట్ని కట్ చేయడం జరిగింది. నిజానికి ఈ నిర్ణయం అనేటువంటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రాబోయే కొద్ది కాలంలో మరో 17 దేశాల యొక్క ఫెడరల్ రిజర్వ్స్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రేట్ కట్ని చూపించాల్సినటువంటి అవసరాన్ని సూచిస్తున్నాయి ఇదంతా కూడా. అయితే ఈ యొక్క 0.5% రేట్ కట్ ప్రభావం మార్కెట్ మీద ఏమైనా పడిందా అంటే, చాలామంది అనుకున్నారు వీళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడే ఈ డౌ జోన్స్ ఇవన్నీ కొంచెం పెరుగుతాయోనని, కానీ మార్కెట్లో రివర్స్ ట్రెండ్ జరిగింది. ఏం జరిగిందంటే డౌ జోన్స్ దాదాపు 800 పాయింట్లు పడిపోవడం జరిగింది, ఒక 5% వరకు డౌన్ అయింది. అంటే ఏమాత్రం ఒక పాయింట్ కూడా పెరగకపోగా డౌన్ అయింది. ఎందుకు అలా జరిగింది అంటే, ఎప్పుడైతే వీళ్ళు సడన్గా 2 వారాల ముందే 0.5% రేట్ కట్ చేశారో, దాని అర్థం బహుశా కరోనా వైరస్ యొక్క ప్రభావం మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది, అందువల్లనే ఇంత సడన్గా ఈ 0.5% రేట్ వీళ్ళు కట్ చేశారు, దీని ప్రభావం మరో 17 దేశాల మీద కూడా పడవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించి మార్కెట్ సడన్గా ఒక భయానకమైనటువంటి వాతావరణంలో షేర్ రేట్లని పడిపోవడం జరిగింది. కరోనా వైరస్ ప్రభావం అంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్లే ముందు మనం మాట్లాడుకుంటే, అంటే ఆర్థిక రంగం పైన ముఖ్యంగా ఈ మార్కెట్ల పైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారా? తప్పనిసరిగా అది ఆల్రెడీ చూపిస్తుంది, ఇంకా చూపిస్తుంది కూడా. అమ్మ ఏమవుతుందంటే, నిజానికి ఇవాళ దాదాపుగా ఒక 92-93 వేల మందికి కరోనా వైరస్ సోకింది, 3100 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇది డే బై డే ఒక దేశం నుంచి మరో దేశానికి ఎక్స్టెండ్ అవుతూ ఉంది. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఒక చిన్న గ్రామంలాగా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మనం ఇది కేవలం చైనాకే పరిమితం అనుకోవటానికి లేదు. మనం ఇవాళ చాలా దేశాల్లో ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ టెస్టులను పెట్టి ఈ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కంపల్సరిగా స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత ఆ దేశంలో వాళ్ళని లోపలికి రాణిస్తున్నారు. దీని యొక్క ప్రభావం మనం చూస్తే, ఉదాహరణకి ఇప్పుడు దుబాయ్లో ఎక్స్పో జరుగుతుంది, 2020 ఎక్స్పో గురించి దుబాయ్లో సడన్గా వాళ్ళు టెంపరీగా ఎన్నో హోటల్స్ కట్టారు, ఎంతో పెట్టుబడి పెట్టారు. మనకి 1 అక్టోబర్ 1 నవంబర్ నెలలో దుబాయ్ని విజిట్ చేసినటువంటి వాళ్ళు, అరే మనం జనవరిలో వెళ్తే ఇంకెంత బాగుండేదో, జనవరిలో ఈ ఎక్స్పో సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ అక్కడికి వస్తున్నారు కదా అనుకున్నారు. కానీ వాళ్ళు అంత పెట్టుబడి పెట్టిన తర్వాత కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆ యొక్క ఎక్స్పో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవట్లేదు. అలానే ప్రపంచంలో మిగిలిన దేశాల్లో కూడా మనం గమనిస్తే, పెద్ద ఆర్థిక వ్యవస్థలు అనేటువంటి చైనా అమెరికాతో పాటుగా భారతదేశం మీద కూడా దీని యొక్క ప్రభావం చూపించడం ప్రారంభమైంది. అంటే కరోనా వైరస్ యొక్క ప్రభావం అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉందమ్మా. ఇది ఇంతటితోటి అంతమైపోయిందా అంటే మనం అలా చెప్పడానికి లేదు. కాకపోతే అన్ని దేశాల్లోనూ కూడా దీనికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ యొక్క జాగ్రత్తలు సత్ఫలితాలనిచ్చి రానున్న కొద్ది రోజుల్లో కనుక కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించగలిగితే, ముఖ్యంగా రానున్నది వేసవికాలం కాబట్టి బహుశా ఈ కరోనా వైరస్ ఎక్కువ కాలం నిలవదు అన్నటువంటి ఆస్తితో ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఆ వ్యాక్సిన్ రావటం అది ఎంతవరకు సాధ్యపడుతుందో చెప్పలేం, కానీ బట్ ఈ రానున్న సమ్మర్ వల్ల బహుశా కరోనా వైరస్ ఇంకా ఎక్కువ కాలం నిలబడదు అనుకుంటున్నారు. అదే నిజమైతే మనం అదృష్టవంతులే. ఇక ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ గురించి వస్తే, భారతదేశంలో కూడా ఈ ఫెడరల్ రిజర్వ్ డెసిషన్స్ ఇంపాక్ట్ చూపిస్తాయంటారా? తప్పనిసరిగా చూపించే అవకాశం ఉందమ్మా. మనకి ఫెడరల్ రిజర్వ్ 0.5% తగ్గించడం అంటే చాలా ఎక్కువ అది. అయితే భారతదేశంలో కూడా అకస్మాత్తుగా కాకపోయినా నెక్స్ట్ ఆర్బీఐ పాలసీలో అట్లీస్ట్ 0.25% రేట్ మాత్రం తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఇప్పటికే మన రిజర్వ్ బ్యాంక్ ఆ దశలో అడుగులేస్తుంది కొంత గతకొంతకాలంగా.
ఇప్పుడు కూడా ఒక పావుశాతం వడ్డీ రేట్లను తగ్గించేటువంటి అవకాశం మాత్రం ఉందమ్మ. అంటే ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు అంటే $12 బిలియన్ ఒక లోన్ కోసం, అంటే కరోనా వైరస్ ఎఫెక్టే అనుకోవచ్చు, అంటే సందిగ్ధంలో పడిందంటారా? అదేం లేదమ్మా, దానివల్ల అదేం సందిగ్ధంలో ఏం పడతామేం జరగదు. అది అలానే ముందుకు సాగుతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ కూడా వాళ్ళ యొక్క రేట్ కట్ మాత్రం తప్పనిసరిగా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉందమ్మా. ఓకే, ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ అంటే ఆ పేరే మనం చెప్తున్నట్టుగా మ్యూచువల్గా కొంతమంది కలిసి ఒక ప్రయోజనాన్ని ఆశించి పెట్టేటువంటి పెట్టుబడి. ఉదాహరణకి ఒక 10,000 మంది కలిసి ఒక ఆర్గనైజేషన్లో ఒక పెట్టుబడి పెట్టారనుకోమ్మా, ఆ యొక్క డబ్బు మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి మనం ఈక్విటీలో అయినా డెట్లో అయినా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం మ్యూచువల్ ఫండ్ అనే కాన్సెప్ట్ అంటాం. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఏ రకమైన ఫండ్లో అయినా సరే ప్రధానంగా గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టార్స్ కలిసి ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చే ప్రయోజనాలను అందరూ కలిసి పొందటాన్ని మనం మ్యూచువల్ ఫండ్ అంటాం. అంటే ఒక పెట్టుబడిదారు నేరుగా స్టాక్ మార్కెట్లో కాకుండా ఇలా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుందమ్మా. ఎందుకంటే ఒక ఇండివిజువల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక వ్యక్తికి దానికి సరిపడా పరిజ్ఞానం అతనికి ఉండకపోవచ్చు. ఇవాళ ఉదాహరణకు బీఎస్సీలో ఒక 4,000-5,000 కంపెనీలు ఉండేవి అనుకోమ్మా, ఆ కంపెనీల గురించినటువంటి అవగాహన అంతా కూడా సాధారణ ఇన్వెస్టర్కి ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది పెట్టుబడిదారులకి కొంత అవగాహన ఉండా కూడా వాళ్ళకి సరిపడా సమయం ఉండదు వాటి గురించి ఆలోచించడానికి. ఈ పరిస్థితిలో మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఫండ్ మేనేజర్ ఆర్థిక రంగంలో ఎంతో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఆ నిష్ణాతుడైనటువంటి ఫండ్ మేనేజరు ఏ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, వాటిలో ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి, వాటిలో నుంచి ఎప్పుడు మనం మారాలి, ఇవన్నీ కూడా అతను సరైన నిర్ణయం తీసుకుని తద్వారా ఆ ఫండ్ ప్రయోజనం అయ్యేట్టుగా అతను మేనేజ్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే ఆ రకంగా మేనేజ్ చేస్తారో మ్యూచువల్ ఫండ్స్ తప్పనిసరిగా ఇన్వెస్టర్కి ప్రయోజనం ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మామూలు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, అంటే ఏ విధమైన మ్యూచువల్ ఫండ్ అయితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది? మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉంటాయమ్మా. అంటే ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఇప్పుడు బీఎస్సీ సెన్సెక్స్లో 30 షేర్లు మాత్రమే ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అవి బీఎస్సీ సెన్సెక్స్ ఫండ్స్. నిఫ్టీలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవి నిఫ్టీ ఫండ్స్. అలాగే లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు, హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేటువంటి షేర్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే వాటిని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కనీసం ఒక 3 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మంచి రిటర్న్ పొందే అవకాశం ఉంటుంది. తర్వాత మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కన్నా కూడా తక్కువ స్థాయిలో ఉండేటువంటి కంపెనీలు, భవిష్యత్తులో లార్జ్ క్యాప్ ఫండ్స్ అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే వాటిని మనం మిడ్ క్యాప్ ఫండ్స్ అంటాం. ఈ మిడ్ క్యాప్ ఫండ్స్లో కనీసం 5 నుంచి 7 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్ మీడియం క్యాప్ కానటువంటి చిన్న కంపెనీలో పెట్టేటువంటి పెట్టుబడిని మనం స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటాం. ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్లో కూడా కనీసం 5 నుంచి 7 సంవత్సరాల పాటుగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి కాకుండా ఇంకా కేవలం ట్యాక్స్ సేవింగ్ కోసం అని చెప్పి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అని ఉంటాయమ్మా, ఈఎల్ఎస్ఎస్ అంటాం. ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో కనుక ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం ఒక 3 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. రైట్, కాలర్ రెడీగా ఉన్నాండి. హైదరాబాద్ నుంచి రమేష్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం, మంచి విశ్లేషణ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తా ఉన్నారు. అయితే పొద్దుటి నుంచి ట్విట్టర్ ఫాలో జాయిన్ చేస్తున్నాను. దాంట్లో 3 విషయాలు సార్, ఒకటేమో ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్, దానికి స్పందించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, దీనివల్ల ఏంటి రేట్ కట్ యాజ్ ఆప్షన్ యాజ్ కరోనా వైరస్ థ్రెట్ గ్రోస్ అంటూ ఆయన కూడా ట్వీట్ చేశాడు. ఇక 3వ విషయానికి వస్తే $12 బిలియన్ ఏదైతే వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తామో కరోనా వైరస్ కంటైన్ చేయడానికి అన్నప్పుడు, ఈ 3 విషయాలు కూడా ఫార్మా రంగం మీద, ఫార్మా రంగం షేర్లు అయితే చూస్తే గత కొన్ని రోజుల్లో అంతగా పెద్దగా ఉత్సాహం కనబడలేదు. ఈ $12 బిలియన్ ఏదైతే వరల్డ్ బ్యాంక్ అనౌన్స్ చేసిందో, ప్లస్ WHO ఆర్గనైజేషన్ ఆల్సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎక్కువగా ప్రాధాన్యత చెప్పారు, ఫార్మా రంగం ఎంతవరకు ఎక్కువ. ముఖ్యంగా ఇప్పుడు మనకి సాధారణంగా ఏమనుకుంటామంటే అండి, ఏదన్నా ఒక వైరస్ ప్రభావం ఇలాంటివి వచ్చినప్పుడు దానికి సంబంధించి
హాస్పిటల్స్, ఫార్మా రంగానికి సంబంధించిన షేర్లు వీటన్నిటి కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది, అవి ఎంతో మనకి బెనిఫిట్ అవుతాయని అనుకుంటారు. అయితే ఈ వైరస్ అనేటువంటి చాలా తాత్కాలికమని మన అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఈ యొక్క వైరస్ ప్రభావం సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు ఉండేటువంటి ప్రభావం కాదు. ఇది రానున్నటువంటి కొద్ది నెలల్లోనే కరోనా వైరస్ బారి నుంచి ప్రపంచం అంతా కూడా తేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఫార్మా రంగంలో ఏవైతే ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయో ఆ స్ట్రాంగ్ కంపెనీస్కి ఈ వైరస్ ఉండలేకపోయినా కూడా ఆ కంపెనీల షేర్లు ఎప్పుడూ కూడా ముందం చేసేటువంటి అవకాశమే ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ యొక్క నిర్ణయం వల్ల ఒక్క ఫార్మా రంగానికే సంబంధించినటువంటి కాదు ఆ నిర్ణయం అనేటువంటిది, కరోనా వైరస్ నుంచి బయటపడటానికి ప్రభుత్వాలకి చేయూతనివ్వటం అనేటువంటిది ప్రపంచ బ్యాంక్ యొక్క బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ బాధ్యత వల్ల కరోనా వైరస్ యొక్క ప్రభావం నుంచి మనం తగ్గించేటువంటి అవకాశం ఉంది. మెడికల్గా కావాల్సినటువంటి ఫెసిలిటీస్కి వాటి కోసం ఖర్చు పెడతారు. ఇవి నేరుగా ఫార్మా రంగానికి పెద్దగా ఉపయోగపడేటువంటి విషయాలు కాదండి. కాకపోతే మన ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఈ నిర్ణయం అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగకరంగానే ఉంటుంది. ఇప్పటికే మన ప్రభుత్వం కరోనా వైరస్ ప్రభావం భారతదేశం మీద పడకుండా ఉండటానికి ఎన్నో చర్యలు తీసుకుంది. ప్రపంచ బ్యాంక్ యొక్క సహాయంతో ఈ చర్యలు మరింతగా ముందుకెళ్ళి మన దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఎంతో ఉపయోగంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. సార్, మ్యూచువల్ ఫండ్స్లో అంటే డైరెక్ట్ స్కీమ్కి అలాగే రెగ్యులర్ స్కీమ్కి అంటే వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి? ఇదివరకు చాలామంది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ రంగానే కేవలం రెగ్యులర్ స్కీమ్లోనే ఇన్వెస్ట్ చేసేవాడు. ఓకే, వాళ్ళకి అసలు ఈ డైరెక్ట్ ప్లాన్ అనేటువంటిది ఒకటి ఉంటుందని కూడా చాలామంది తెలియదు. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది వాళ్ళ యొక్క ప్లానింగ్ స్కీమ్ తీసుకొచ్చి నాకు చూపిస్తుంటే దానిలో రెగ్యులర్ ప్లాన్ అని ఉండేది. మీరు రెగ్యులర్ ప్లాన్కి తెలిసే జాయిన్ అయ్యారంటే అసలు రెగ్యులర్ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్ రెండు రకాలు ఉంటాయా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోవడం జరిగింది. డైరెక్ట్ ప్లాన్ అంటే దీనిలో ఏ విధమైన అంటే బ్రోకరేజ్కి అవకాశం లేదు. ఈ డైరెక్ట్ ప్లాన్లో వచ్చేటువంటి బెనిఫిట్ మొత్తం కూడా పూర్తిగా ఇన్వెస్టర్కే చెందుద్ది. అందుకని ఎప్పుడైతే మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు స్పెసిఫిక్గా డైరెక్ట్ ప్లాన్ అని చెప్పి మీరు జాయిన్ అవుతారో ఇది ఈ ఇండైరెక్ట్ రెగ్యులర్ ప్లాన్ కన్నా కూడా మీకు వచ్చేటువంటి రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఒక 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ని మనం చూస్తే రెగ్యులర్ ప్లాన్ ద్వారా వచ్చినటువంటి ఇన్వెస్టర్కి డైరెక్ట్ ప్లాన్ ద్వారా వచ్చిన ఇన్వెస్టర్కి సేమ్ మ్యూచువల్ ఫండ్ సేమ్ పీరియడ్ సేమ్ అమౌంట్ అయినా కూడా డైరెక్ట్ ప్లాన్లో వచ్చిన వాడికి వచ్చే అమౌంట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ యొక్క బ్రోకరేజ్ అమౌంట్ అంతటిని కూడా అతను అవాయిడ్ చేయగలుగుతాడు. అందుకని ఎవరైనా పెట్టుబడిదారుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అతను అడగాల్సినటువంటి మొట్టమొదటి ప్రశ్నే నేను డైరెక్ట్ ప్లాన్లోనే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను అని చెప్పి అతను డైరెక్ట్ ప్లాన్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇక టాక్సేషన్ ప్రయోజనం పొందుదాం అనుకునేవారు అంటే ఏ విధమైన మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందంట? ఎవరైతే ఇన్వెస్టారు టాక్సేషన్ ప్రయోజనం పొందాం అనుకుంటాడో ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ రేపు మార్చితో అంతమయ్యేటువంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అతను ఇంకా ఏదైనా ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్ చేయాలంటే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ద్వారా 150,000 రూపాయల వరకు కూడా అతను ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అలా చేయటం వల్ల 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న ఇన్వెస్టర్కి 46,800 రూపాయలు ట్యాక్సేషన్ ప్రయోజనం అతను పొందే అవకాశం ఉందన్నమాట. అంటే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే అతను ఖచ్చితంగా ఈ ట్యాక్స్ ప్రయోజనం పొందుతాడు. అయితే 2020 యూనియన్ బడ్జెట్లో ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఏమీ కూడా క్లెయిమ్ చేయకుండా కొత్త స్లాబ్స్ని కొన్నింటిని అనౌన్స్ చేయడం జరిగింది మన ఆర్థిక మంత్రి గారు. ఆ కొత్త స్లాబ్స్లో డిడక్షన్స్ ఏమీ కూడా నువ్వు క్లెయిమ్ చేయకుండా నేరుగా కనుక ట్యాక్స్ పే చేస్తానంటే 7 రకాల స్లాబ్స్ని ఇచ్చి హయ్యెస్ట్ స్లాబ్ రేట్ 25%కి అట్లా మీకు కొన్ని వెసులుబాట్లు మీకు కల్పించారు. అయితే ఈ వెసులుబాట్లు నాకు అవసరం లేదు, నేను ఇప్పటికి కూడా టాక్సేషన్ ప్రయోజనాన్ని పొందుతాను, 150,000 ATCలో బెనిఫిట్ తీసుకుంటాను, హోమ్ లోన్ స్కీమ్స్ ద్వారా మరో 2 లక్షల సెక్షన్ 24 కింద బెనిఫిట్ పొందుతాను అనుకునే వాళ్ళు ఆ పాత స్కీమ్లో వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. అందుకని మ్యూచువల్ ఫండ్లో టాక్సేషన్ బెనిఫిట్ పొందాలి అనుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల మాత్రం 150,000 రూపాయల వరకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అతనికి 46,800 రూపాయల వరకు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉందమ్మా. ఓకే, అంటే సార్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా రిస్క్ ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుందమ్మా. ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారంటే నేను నేరుగా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉండదు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే అసలు రిస్క్ ఉండదు అనుకుంటాడు. అసలు ఈక్విటీ మార్కెట్ అంటేనే రిస్క్తో కూడుకుంది, రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది అసలు ఉండదమ్మా. అయితే నేరుగా ఇన్వెస్ట్ చేసేదానికి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేదానికి తేడా ఏంటంటే
నేరుగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ అప్టైట్ అనేది అసెస్ చేసే కెపాసిటీ మనకు ఉండకపోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ యొక్క ఫండ్ మేనేజరు ఎన్నో విషయాలను పరిగణలో తీసుకుంటాడు. అయితే మనం ఎన్ని విషయాలను పరిగణలో తీసుకున్నా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. ఉదాహరణకి కరోనా వైరస్ అనే ఒక వైరస్ వస్తుంది అని చెప్పి ఎవరు ఊహించింది కాదు కదా. అలాగే అమెరికా ఇరాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంటుందని ఎవరు ఊహించింది కాదు కదా. అందుకని ఈ రోజున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కనుక, అలాగే దాని ప్రభావం కూడా మార్కెట్స్ మీద పడతాయి. అందుకని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దే ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ అనేది తప్పనిసరిగా మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా ఉండి తీరుతాయమ్మా. ఇది మనం తెలుసుకోవాలి. ఒక పెట్టుబడిదారుడు బ్యాంక్ డిపాజిట్ కాకుండా నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నానంటే ఈ క్యాపిటల్ మార్కెట్స్లో పెట్టుబడి అన్నిటి మీద రిస్క్ ఉంటుంది అన్న విషయం అతను తెలుసుకోవాల్సిందేనమ్మా. ఎస్, ఇక లిక్విడ్ ఫండ్స్లో ఏమైనా లాకిన్ ఉంటుందా? లిక్విడ్ ఫండ్స్లో లాకిన్ ఉండదమ్మా. లిక్విడ్ ఫండ్స్ అంటే మనం ఏ రోజైనా సరే కావాలనుకుంటే ఆ రోజున ఆ అమౌంట్ను మనం వెనక్కి తీసుకోవచ్చు. అయితే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ లిక్విడ్ ఫండ్స్ ఈ రోజున పెద్దగా ప్రయోజనకరం కాదు. ఎందుకంటే ఇవాళ బ్యాంక్స్లో సేవింగ్స్ అకౌంట్స్ మీద కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్లు 4% నుంచి 7% దాకా అందిస్తున్నాయి. 7% ఇంట్రెస్ట్ రేట్ అందించేటువంటి బ్యాంక్స్ కూడా ఉంటున్నాయి. లిక్విడ్ ఫండ్స్లో యావరేజ్గా వచ్చేటువంటి రిటర్ను 3 నుంచి 5%, ఒక 6% రిటర్న్ వచ్చేటువంటి కూడా చాలా రేర్గా ఉంటాయి. అదే కాకుండా లిక్విడ్ ఫండ్స్లో కూడా కొంత రిస్క్ ఉంటుందమ్మా. చాలామంది ఏంటంటే లిక్విడ్ ఫండ్ అంటే 0 రిస్క్ అనుకుంటారు. నాకు తెలిసి ఒక కంపెనీ వాళ్ళ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఒక 200 కోట్ల రూపాయలు వస్తే ఆ 200 కోట్ల రూపాయలని లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి 200 కోట్ల రూపాయల్లో 1 కోటి రూపాయల దాకా వాళ్ళు నష్టపోయారు. అదేంటి, నేను లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను, మామూలు షేర్లు కాదు, దీనిలో కూడా నష్టపోవటం ఏంటని వాళ్ళు ఆశ్చర్యపోయారు. లిక్విడ్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉండకూడదు అనుకున్నప్పుడు రిస్క్ ఫ్రీ రేట్లో వచ్చేటువంటి నేషనలైజ్డ్ బ్యాంకులో ఎఫ్డి చేసుకుంటే వాళ్ళకి రిస్క్ ఉండదు. కానీ లిక్విడ్ ఫండ్లో కూడా కొంత రిస్క్ ఉంటుంది, కాకపోతే ఆ రిస్క్ శాతం చాలా తక్కువ కానీ బట్ కొంత రిస్క్ అనేది అందులో కూడా ఉంటుంది. అయితే దీనిలో లాకిన్ మాత్రం ఉండదమ్మా. ఏ రోజైనా మన పెట్టుబడిని మనం వెనక్కి తీసుకోవచ్చు లిక్విడ్ ఫండ్స్లో. ఓకే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో అంటే సాధారణంగా ఎంతవరకు కాల వ్యవధి అవసరం అంటారు? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయబోయే పెట్టుబడిదారుడు ముందుగా తను ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడో తను ఒకటి నిర్ణయించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ కోసం కానే కాదమ్మా. లార్జ్ క్యాప్ ఫండ్స్లో అయితే కనీసం 3 సంవత్సరాల వ్యవధికి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అది గవర్నమెంట్ నిర్దేశించిన లాకిన్ కాదు. మనకి మంచి రిటర్న్ రావాలంటే కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. అదే మిడ్ క్యాప్ ఫండ్స్, మీకు స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే 5 నుంచి 7 సంవత్సరాల పాటుగా అతను పెట్టుబడి పెట్టాలి. ఎప్పుడైతే 5 నుంచి 7 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతాడో అప్పుడే దానికి సంబంధించిన రిటర్న్ అతను నిజంగా పొందగలుగుతాడు. తక్కువ కాలంలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆశించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా మంచి ఫలితాలను ఆశించాలి అనుకుంటే లాంగ్ టర్మ్ దే షుడ్ స్టే ఇన్వెస్టెడ్. అలాగే మంత్లీ ఇన్వెస్ట్ చేయాలి సిప్ విధానంలో. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా కనీసం 3 మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకొని, ఉదాహరణకి ఒక 9,000 రూపాయలు నెలకు ఇన్వెస్ట్ చేయాలంటే 3 మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కో ఫండ్లో 3,000 రూపాయలు చొప్పున 3 ఫండ్స్లో 3,900 రూపాయలని క్రమం తప్పకుండా ఒక 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే అతను ఖచ్చితంగా మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందమ్మా. అలాగే 2020 బడ్జెట్ ప్రభావం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఏ విధంగా ఉంటుంది? ఒక విధంగా 2020 బడ్జెట్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వీటికి సంబంధించినటువంటి రంగాల మీద చాలా ప్రభావమే చూపిస్తుందని చెప్పాలి. మనం ఇప్పటివరకు కూడా సాధారణంగా మన ఇన్వెస్టర్స్ ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ని ఆశించి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ట్యాక్స్ బెనిఫిట్ని ఆశించి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ని కూడా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందని చెప్పి ఇన్సూరెన్స్ స్కీములు తీసుకుంటున్నారు. అయితే 2020 బడ్జెట్లో ఏం చెప్పారంటే మీరు ఏ విధమైన డిడక్షన్స్ క్లెయిమ్ చేయకుండా ఉంటే మీ యొక్క ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఎప్పుడైతే మనం ఏం డిడక్షన్స్ క్లెయిమ్ చేయకుండా తక్కువ స్లాబ్ రేట్ పొందే అవకాశం ఉందో ఇన్వెస్టర్స్ వీటిలో ఇన్వెస్ట్ చేసేటువంటి ఆలోచన కొంత తగ్గించుకునే అవకాశం ఉంది. అంటే ఎవరైతే ట్యాక్స్ ప్రయోజనాలను ఆశించి మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ని మానేసేటువంటి అవకాశం ఉందమ్మా. ఒక విధంగా 2020 బడ్జెట్ పొదుపు పైన నెగిటివ్ ప్రభావమే చూపించిందని మనం చెప్పక తప్పదు. ఓకే సార్, కాలర్ అడిగినారు హైదరాబాద్ నుంచి సూర్యబాల గారు. నమస్తే. నమస్తే, చెప్పండి.
మ్యూచువల్ ఫండ్స్ గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను. చెప్పమ్మా. ఎస్బీఐ లో పెట్టేస్తాను మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్ అనేటువంటిదమ్మా మీరు మీరు ఎంత కాల వ్యవధికి అనేటువంటి నిర్ణయాన్ని బట్టి దేనిలో మ్యూచువల్ ఫండ్ అనేది మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి రెడీ అయితే కనుక మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్, మీడియం క్యాప్ ఫండ్స్ రెండింటిని ఎంచుకొని రెండింటిని కూడా రెండింటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వాటిల్లో ఏ ఇన్వెస్ట్మెంట్ మీరు కరెక్ట్గా ఉంటుంది అనేటువంటిది ఫండ్ పర్ఫార్మెన్సే కాకుండా ఫండ్ మేనేజర్ ఎవరో తెలుసుకుని అతని యొక్క గత పర్ఫార్మెన్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని పర్టికులర్గా ఈ ఫండ్ మాత్రమే బాగుంటుందని చెప్పి మనం చెప్పలేము. మనం దాని గురించి పూర్తిగా స్టడీ చేసే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ లైన్లో ఉంది అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారా. ఉదాహరణకి లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అనేటువంటిది చాలా మంచి రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు మిడ్ క్యాప్ ఫండ్లోనా, షార్ట్ క్యాపిటల్ ఫండ్లోనా, దేనిలో అనే దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుందమ్మా. ఎస్ సార్. అలాగే మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది ప్రధానంగా మొట్టమొదటగా ఫండ్ మేనేజర్ మీదే ఆధారపడి ఉంటుందమ్మా. ఫండ్ మేనేజరు సరైనటువంటి అనుభవం గల వ్యక్తి అయితేనే ఆ యొక్క ఫండ్లో కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాడు. చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే గత సంవత్సరం ఒక పర్టికులర్ ఫండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అదే ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ గత సంవత్సరం అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కారణము ఆ ఫండ్ మేనేజర్ అయి ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ ఈ సంవత్సరం ఆ కంపెనీని వదిలేసి మరో కంపెనీకి అతను వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకని చెప్పి ఆ సక్సెస్కి కారణం ఆ యొక్క ఫండ్ మేనేజర్. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే మనము బాహుబలి సినిమా సక్సెస్ అయింది కాబట్టి సేమ్ ప్రొడ్యూసర్ తీసే ఏ సినిమా అయినా సక్సెస్ అవుద్దని చెప్పలేము. ఆ సినిమా సక్సెస్ ప్రధాన కారణం దాని యొక్క దర్శకుడు రాజమౌళి గారు. అదే రాజమౌళి గారు తీసిన మరో సినిమాని మీరు నమ్మగలుగుతారు కానీ కేవలం ఆ బ్యానర్ మాత్రమే నమ్మలేరు. అలాగే మ్యూచువల్ ఫండ్ బ్యానర్ కన్నా కూడా మ్యూచువల్ ఫండ్ యొక్క మేనేజర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మేనేజరే చాలా నిర్దేశకుడు. అక్కడ ఎవరైతే కరెక్ట్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటాడో అతను ఇంపార్టెంట్. అతను కరెక్ట్ మేనేజర్ ఉంటే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ బెటర్గా ఉండే అవకాశం ఉంది. అందుకని మనము ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఒకటి మేనేజర్ మీద ఆధారపడి ఉంటుంది, రెండు ఆ ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఫండ్ ఏంటి, లార్జ్ క్యాప్ ఫండా, మిడ్ క్యాప్ ఫండా, ట్యాక్స్ సేవింగ్ ఫండా, లేకపోతే సెక్టోరల్ ఫండా, అది ఏ టైప్ ఆఫ్ ఫండ్ అనే దాన్ని బట్టి కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. దాని యొక్క కాల వ్యవధిని బట్టి కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ ఫండు ఏ షేర్లో ఇన్వెస్ట్ చేశారనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే మనం ఆ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఒక కంక్లూజన్ రాగలుగుతామమ్మా. ఎస్ సార్. ఇప్పటి వరకు ఈరోజు మీరు డిస్కస్ చేసిన ఫండ్స్ విషయానికి వస్తే ఈ ఫండ్స్లో వేటిలోనైనా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా? ఏ ఫండ్లోనూ కూడా నాకు సంబంధించినంత వరకు ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేదమ్మా. ఎస్ అంటే ఎందుకని? ఎందుకని ఏం లేదమ్మా. మామూలుగా ఇప్పుడు ఇది మన యొక్క సెబీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మనం ఏదైనా వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేస్తే మనం డిస్క్లోజ్ చేయాల్సినట్టు అవసరం ఉంటుంది. నాకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో లేవమ్మా. ఒక అనలిస్ట్గా నలుగురికి ఉపయోగపడేటువంటి సలహాలు ఇవ్వటం మాత్రం నా యొక్క బాధ్యత. వీటిలో దేనిలో కూడా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏం లేవమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. విలువైన విశ్లేషణ అందించారు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, అలాగే కాలర్స్ డౌట్స్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఎస్, ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్లు. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి బిజినెస్ ముచ్చట్లలో మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండి దూరదర్శన్ యాదగిరి.